Hi my dear friends, welcome to our channel. Friends, ee video lo manam oka kotta gold loan market lo raadam jarigindi. Aa kotta product gurinchi aithe ee video lo manam discuss cheddam. Oka survey em cheptundante Bharatdeshamlo 33% people gold loan aithe teeskunnaru. Ante prathi moodu intlo oka illu anedi compulsory ga gold loan teeskodam aithe jarigindi. Survey cheptunna vivaralu ante chudandi entha mandi gold loan teeskuntunnaru. अंदर की तेलुसु गोल्ड लोन अंटे वार अवसराल निमित्तं वाल दग्गर उन्नटुवंटि गोल्ड नि तीसुकेल्लि ताकट्टु पेट्टि एंतो कोंत अमौंट तीसुकोनि दानिकि वड्डीनि अनेदि पे चेयडम अयिते जरुगुतुंदि. अन्नि फैनान्स कंपनीस बैंक्स गोल्ड लोन अयिते प्रोवैड चेस्तुन्नारु. ओकसारि नार्मल गोल्ड लोन गुरिंचि डिस्कस चेद्दां, तर्वात कोत्तगा वच्चे गोल्ड लोन द्वारा एला वड्डी आदा चेसुकोवच्चो नेक्स्ट डिस्कस चेद्दां. नार्मल गोल्ड लोन एंटि, मन दग्गर उन्नटुवंटि गोल्ड नि ओक बैंक मन तीसुकेल्तां, बैंक తీసుకెళ్లి అక్కడ బ్యాంక్ మేనేజర్ గాని వాల్యూ ఆఫీసర్ గాని దానికి వాల్యూ కడతారు. మీరు తీసుకొచ్చే గోల్డ్ కి ఎంత అయితే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అయితే చెప్పడం జరుగుతుంది. అంత అమౌంట్ మనకు అందిస్తారు. అందించిన తర్వాత ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో మాక్సిమం బ్యాంక్స్ ఒక సంవత్సరానికి ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఏమో రెండు సంవత్సరాలు గోల్డ్ లోన్ ఇస్తున్నాయి. ఒక సంవత్సరానికి మనకి లోన్ ఇస్తారు. ఆ అమౌంట్ తీసుకొచ్చి మనీ సంవత్సరం అయిపోయిన తర్వాత దాన్ని మనం రీపే చేయాల్సి ఉంటుంది. దానికి ఎంత అయితే అమౌంట్ వడ్డీ అయిందో ఆ వడ్డీని మనం తీసుకున్న అమౌంట్ని రీపే చేసి మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ మనం రెన్యువల్ చేసుకొనే సదుపాయం కూడా కల్పిస్తారు. ఒకవేళ రెండు సంవత్సరాలకు ఇస్తే రెండు సంవత్సరాలకు ఒకసారి మనం వడ్డీని పే చేసి మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకునే అవకాశం కూడా మనకి ఉంది. ఇది నార్మల్గా మనకు జరిగే గోల్డ్ లోన్. ఇంకొందరు ఈఎంఐ రూపంలో తీసుకుంటారు. అంటే ప్రతి మంత్ ఎంత అయితే ఇన్స్టాల్మెంట్ కింద పే చేస్తుంటారు అదొక రకంగా తీసుకుంటారు. చాలామంది ముందుగా మొదటి రకమే తీసుకుంటారు గోల్డ్ లోను. అయితే ఇంతకుముందు బ్యాంక్స్ కానీ ఫైనాన్స్ కంపెనీస్ కానీ గోల్డ్ లోన్ మనకు ప్రొవైడ్ చేసేవాళ్ళు కాదు. కారణం ఏంటంటే ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ అయితే గోల్డ్ అనేది స్టేబుల్గా ఉండేది. రేటు ఒక దగ్గర ఆగిపోయి తగ్గడం కానీ పెరగడం కానీ అలా జరుగుతూ ఉండేది. దానివల్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టే వాళ్ళు కాదు బ్యాంక్స్ ఫైనాన్స్ కంపెనీస్. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే గోల్డ్ అనేది భారతదేశంలో అందరికీ ఇష్టం అయిపోవడం వల్ల ప్రతి ఒక్కరు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు గోల్డ్నే కొనాలని చూస్తున్నారు. అవసరమైతే గోల్డ్ మళ్ళీ తాకట్టు పెట్టుకోవచ్చు అని చెప్పేసి గోల్డ్నే కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టడం వల్ల దాని రేట్స్ కూడా భారీగా పెరిగిపోతున్నాయి. మంత్లీ ఎంతో కొంత అమౌంట్ రైజ్ అవుతూ వస్తుంది. దానివల్ల బ్యాంక్స్ ఫైనాన్స్ కంపెనీస్ పోటీ పడిపోతున్నాయి ఆ లోన్ ఇవ్వడానికి కూడా. అందువల్లనే ఒక కొత్త ప్రోడక్ట్ అనేది మార్కెట్ నుంచి బయట రావడం జరిగింది ఈ కాంపిటీషన్ ఫీల్డ్ వల్ల. అప్పుడు అందరూ గోల్డ్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన గోల్డ్ లోన్ ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ ఎగెనెస్ట్ గోల్డ్, ఓడి అకౌంట్ అంటారు. ఓడి ఎగెనెస్ట్ గోల్డ్ అంటే మనకి బ్యాంక్కి వెళ్ళి సంప్రదించినా ఫైనాన్స్ కంపెనీస్కి వెళ్ళి సంప్రదించినా మనకి గోల్డ్ లోన్ అడిగేటప్పుడు సార్ ఓడి ఎగ్నెస్ట్ గోల్డ్ అంటే వాళ్ళే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీన్ని చిన్నగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓడి అంటే ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ అందరికీ తెలుసు. మనం గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంక్ ఇస్తాం, వాడు వాల్యుయేషన్ చేస్తాడు. వాల్యుయేషన్ ఎలా చేస్తారు, ఇప్పుడు తులం ఒక 60,000 ఉంటే రేటు మనకి 45 నుంచి 50,000 వరకు మనకి ఇస్తారు. 10 నుంచి 15,000 మార్జిన్ అనేది వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. ఒక మన రేట్ కంటే ఒక 15,000 తక్కువగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ విధంగా మనకు 2 తులాలు తీసుకెళ్తే దగ్గర 1 లక్ష రూపాయల వరకు మనకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఓడి అకౌంట్ తీసుకుంటే, ఓడి ఎగెనిస్ట్ గోల్డ్ తీసుకుంటే 1 లక్ష రూపాయలు మనకి ఇస్తారు కదా, అప్పుడు మనకు ఒక ఓడి అకౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఓడి అకౌంట్లో 1 లక్ష రూపాయలు అనేది వాళ్ళు వేసేస్తారు. ఇది ఒక సేవింగ్స్ అకౌంట్ లాగా ఒక అకౌంట్ అనేది మనకి ఇస్తారు. అకౌంట్ ఇస్తే ఆ అకౌంట్లో 1 లక్ష రూపాయలు అనేది వాళ్ళు డిపాజిట్ చేసేస్తారు. 1 లక్ష రూపాయలని మనం అయితే విత్డ్రా చేసుకుంటాం. మన అవసరానికి పెట్టుకుంటాం కాబట్టి గోల్డ్ విత్డ్రా చేసుకుంటాం. ఒకవేళ 1 లక్ష మనకు అవసరం లేదు, కొంత అమౌంటే మనకు అవసరమైంది, 1 50,000 అవసరం అయితే 50,000 రూపాయలు మనం విత్డ్రా చేసుకుంటే మిగతా 50,000 ఓడి అకౌంట్లో అలానే ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే బ్యాంక్ వాళ్ళు మనం గోల్డ్ లోన్ తీసుకు 1 లక్ష రూపాయలు తీసుకుంటే 1 లక్ష రూపాయలకి వడ్డీ వేయరు. నువ్వు 50,000 విత్డ్రా చేసావు కావున 50,000కు మాత్రమే వాళ్ళు వడ్డీని క్యాలిక్యులేట్ చేస్తారు. మిగతా 50,000 ఓడి అకౌంట్లు ఉన్నాయి కావున వాళ్ళ దానికి వడ్డీని అయితే క్యాలిక్యులేట్ చేయరు. మళ్ళీ నీకు మళ్ళీ 50,000 అవసరమయ్యి ఆ ఓడి అకౌంట్లో తీసుకుంటావు. అప్పుడు 1 లక్ష రూపాయలు మనం ఓడి అకౌంట్లో తీసాం కావున 1 లక్ష రూపాయలకి బ్యాంక్ వాళ్ళు అయితే వడ్డీని క్యాలిక్యులేట్ చేస్తారు. మళ్ళీ ఎప్పుడో నీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఎక్సెస్గా ఉన్నాయి, అది ఇంట్లో ఎందుకు ఉంచడం అని చెప్పేసి నువ్వు సేవింగ్స్ అకౌంట్లో వేస్తావు. సేవింగ్స్ అకౌంట్లో కాకుండా ఈ ఓడి అకౌంట్లో వేసుకుంటే ఆ 10,000కి బ్యాంక్ వాళ్ళు మనం గోల్డ్ లోన్ 1 లక్ష తీసుకున్నాం కదా, 1 లక్షకి వడ్డీ క్యాలిక్యులేట్ చేయరు, 90,000కే క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకంటే నువ్వు ఒక 10,000 తెచ్చి ఆ ఓడి అకౌంట్లో వేసావు కావున. మళ్ళీ ఎప్పుడైనా అవసరమైతే ఆ 10,000 మళ్ళీ తీసుకునే ఫెసిలిటీ కూడా మనకు ఉంది. మన దగ్గర ఉన్నటువంటి ఎక్సెస్ అమౌంట్ 1,000 ఉన్నా సరే ఆ 1,000 రూపాయలు ఓడి అకౌంట్లో వేయడం వల్ల ఆ 1,000 రూపాయలకి వడ్డీ అనేది బ్యాంక్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేయరు, 99,000కే క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకంటే
ఓడి అకౌంట్లో ఒక 1000 రూపాయలు ఉన్నాయి. నువ్వు సేవింగ్స్ అకౌంట్ మాదిరి ఈ ఓడి అకౌంట్ను కూడా యూజ్ చేసుకుంటే, అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సేవింగ్స్ అకౌంట్లో వేస్తావు, నీకు అవసరమైనప్పుడు సేవింగ్స్ అకౌంట్ నుంచి డెబిట్ కార్డు ద్వారా విత్డ్రా చేస్తావు. అదేవిధంగా ఇక్కడ మొబైల్ బ్యాంకింగ్ కూడా బ్యాంక్స్ అనేవి మనకి కల్పిస్తున్నాయి ఈ ఓడి అకౌంట్కి. అంటే మనం ఏం చేయొచ్చు, మన సేవింగ్స్ అకౌంట్లో 10,000 ఉంటే ఆ 10,000 ఓడి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటావు. ఎందుకంటే ఓడి అకౌంట్లో 10,000 ఉండటం వల్ల నీకు అక్కడ గోల్డ్ లోన్ 100,000 తీసుకున్నావు కదా, ఈ 10,000 తగ్గించి 90,000కే వడ్డీని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే 10,000కి అయ్యే వడ్డీ అనేది నువ్వు అక్కడ సేవ్ చేసుకునే అవకాశం కూడా ఈ ఓడి అకౌంట్, ఓడి ఎగెనిస్ట్ గోల్డ్ లోన్ తీసుకుంటే ఈ విధంగా 10,000కి జరిగే వడ్డీ సేవ్ చేయొచ్చు. మళ్ళీ కావాలంటే ఆ 10,000 నువ్వు వెనక్కి తీసుకుంటావు. మళ్ళీ నీ దగ్గర ఎప్పుడైనా ఎక్సెస్ అమౌంట్ ఉంటే 1,000 ఉన్నా సరే 1,000 అందులో వేస్తావు. మొబైల్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉంది, మనకు తెలుసు అందరం యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం, మన బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఈజీగా చేస్తాం మొబైల్ ద్వారా. ఈ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మనం కూడా మన ఓడి అకౌంట్ నుంచి మన సేవింగ్స్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వేరే అకౌంట్ నుంచి వేరే వాళ్ళ నుంచి మన ఓడి అకౌంట్కి కూడా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ బ్యాంక్ ఫెసిలిటీ ఉన్న ప్రతిసారి మనం బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మన మొబైల్ ద్వారా విత్డ్రా చేసుకుంటాం, వేరే అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, మన వేరే వాళ్ళకి పంపించాలంటే పంపించుకోవచ్చు, ట్రాన్సాక్షన్ కూడా చాలా ఈజీగా చేసుకోవడం వల్ల ఈ ఓడి అకౌంట్ని మనం ఎలాగైతే సేవింగ్స్ అకౌంట్ వాడతామో అదేవిధంగా మన ఓడి అకౌంట్ యూజ్ చేసుకుంటే కొంత వడ్డీని మనం ఆదా చేసుకోవచ్చు. గోల్డ్ లోన్లో ఉండే అమౌంట్ ఎంత అవుతుంది, 100,000 రూపాయలు గోల్డ్ లోన్ ఉంది, ఈ 100,000 రూపాయలు మనం 10,000 మన ఎక్సెస్ ఉంటే ఓడి అకౌంట్లో వేసుకుంటే వడ్డీ అనేది మనకు ఆదా అవుతుంది కదా. ఎంతో కొంత వడ్డీని ఈ ఓడి ఎగెనిస్ట్ గోల్డ్ లోన్ తీసుకుంటే ఎంతో కొంత అమౌంట్ని అయితే మన వడ్డీని అయితే ఆదా చేసుకోవచ్చు. అందుకోసం ఈ వీడియోని అయితే చేశాను. మీరు ఎప్పుడైతే గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకుంటారో ఈ కొత్త విధంగా గోల్డ్ లోన్ అయితే తీసుకోండి. బ్యాంక్ను సంప్రదించినప్పుడు బ్యాంక్ మేనేజర్ని అడగండి, మాకు నార్మల్ గోల్డ్ లోన్ కంటే ఓడి ఎగెనిస్ట్ గోల్డ్ ఆ లోన్ మాకు కల్పించండి, ఓడి అకౌంట్ని అయితే మీకు కల్పిస్తారు. ఓడి అకౌంట్ ఇచ్చిన తర్వాత మీరు ఈ ఓడి అకౌంట్లో డబ్బులు వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే డబ్బులు నిల్వ చేసేస్తారో అప్పుడు ఎంతైతే అమౌంట్ మీరు లోన్ తీసుకుంటారో అంత అమౌంట్కి వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తారు. మీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో, ఎక్సెస్ అమౌంట్ ఉందో ఆ ఓడి అకౌంట్లో వేయడం వల్ల ఆ అమౌంట్కి మీకు వడ్డీని అనేది క్యాలిక్యులేట్ అయితే చేయరు. ఈ విధంగా మనం కొంత అమౌంట్ని అయితే వడ్డీని అయితే గోల్డ్ లోన్ తీసుకుంటే ఆదా చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇలాంటి మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎంతో కొంత వడ్డీ అనేది ఆదా అవుద్దని చెప్పేసి ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ వీడియోని అయితే కంపల్సరీగా షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది గోల్డ్ లోన్ అయితే తీసుకుంటున్నారు. సర్వే ఏం చెప్తుందంటే ప్రతి 3 ఇళ్ళలో ఒక ఇంటికి అయితే గోల్డ్ లోన్ అయితే ఉంది. అందుకని ఇక నుంచి గోల్డ్ లోన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ ఓడి ఎగెనిస్ట్ గోల్డ్ లోన్, ఓవర్ డ్రాఫ్ట్. క్రెడిట్ కార్డ్ వాడే వాళ్ళంతా తెలిసే ఉంటుంది ఓడి అంటే, ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే ఎక్సెస్ అమౌంట్ తీసుకోవడం ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. పీపీఎఫ్ కానీ స్కీమ్స్ కానీ ఓడి అకౌంట్ ఎవరైతే మెయింటైన్ కొందరు చేస్తారో వాళ్ళందరికీ అవగాహన ఉంటుంది. ఇక నుంచి గోల్డ్ లోన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ ఓడి అకౌంట్ తీసుకోండి, ఓవర్ డ్రాఫ్ట్ ఎగెనిస్ట్ గోల్డ్ లోన్ తీసుకుంటే ఈ విధంగా మీరు కొంత మేర వడ్డీని అయితే ఆదా చేసుకోవచ్చు. వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎంతో కొంత అమౌంట్ అయితే ఆదా అవుతుంది. ఇలాంటి మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.